హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరపాలి, దాని టర్మ్ అయిపోయిందంటే ఈయన కూడా చాలా తమ పార్టీకి సంబంధించిన వారిని ఏదో పర్సన్ ఇన్ఛార్జెస్గా కమిటీలుగా ఎన్నికలేస్తారు, ఎన్నికలు జరపకుండా కమిటీలుగా నియమిస్తున్నారు. కోఆపరేటివ్స్లో ఎప్పుడు ఎన్నికలు లేకపోతే డెమోక్రటిక్ అకౌంటబిలిటీయే ఉండదు. ఇట్లా లేనటువంటి 15 సంవత్సరాల పాటు పర్సన్ ఇన్ఛార్జెస్ వేసి చాలా నిపుణులు వేసినా కూడా భీమవరం బ్యాంకు మునిగిపోతానే ఉంది. అట్లా చాలా బ్యాంకులు మునిగిపోయినాయి ఇట్లా కమిటీలు వేసి లేకపోతే ఆఫీసర్స్ బాధ్యతలు ఇచ్చినటువంటి. రాజమండ్రిలో పెద్ద బ్యాంకులు కూడా ఇప్పుడు ఆర్యాపురం బ్యాంకు లాంటి దాన్ని ఆఫీసర్ని వేసినట్టున్నారు అక్కడ. అట్లానే చిత్తూరులో ఆఫీసర్ని వేశారు. వాళ్ళకి ఏ జాయింట్ కలెక్టర్ను సబ్ కలెక్టర్ను ఆర్ కలెక్టర్ను వేశారనుకోండి, వాళ్ళకి అడిషనల్ ఛార్జ్. వాళ్ళు దే కెనాట్ స్పెండ్ టైం, దే కెనాట్ అండర్స్టాండ్ ది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎనీ డెవలప్మెంట్స్ అండ్ ఆల్ దట్. అది ఎవ్రీడే ఫాలో అయితే కానీ బ్యాంకులను నడపలేదు. వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళు అసమర్థులని నేను చెప్పటం లేదు, కానీ వారికి ఉన్న అకౌంటబిలిటీ వారి బాధ్యతలు వేరు. ఇవాళ ఫర్ ది ఫస్ట్ టైం ఈ 47 బ్యాంకుల్లో 15 బ్యాంకులు ఎన్నికలు ద్వారా ఎన్నిక కాబడినటువంటి పాలక వర్గాలు ఉన్నాయి, ఆఫీసర్లు కానీ పర్సన్ ఇన్ఛార్జెస్ కానీ. ఈ పర్సంటేజ్లో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు, ఇప్పుడు కూడా జరగటం లేదు. ఇది చాలా మంచిదిగా ఇది వారు అనవసరంగా బాగున్నటువంటి సెక్టార్ని దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. ముందుగా మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ స్పైట్ ఆఫ్ స్లోడౌన్ కొంత మార్కెట్లో ఎకానమీలో కొంత నెమ్మది నడుస్తున్నప్పటికీ ఈ ఏడాది కూడా బ్యాంకు 37 కోట్ల 23 లక్షల రూపాయల లాభాలని ఆర్జించడం జరిగింది. ఈ ఆర్జించినటువంటి లాభాలని మన ఆదివారం జరిగినటువంటి సర్వసభ్య సమావేశ నిర్ణయం ప్రకారం షేర్ హోల్డర్స్కి 82,229 మంది షేర్ హోల్డర్లకి 12% డివిడెండ్ చొప్పున 23 కోట్ల 70 లక్షల రూపాయలు 37 కోట్లలో 23 కోట్ల 70 లక్షల రూపాయల లాభాలని సభ్యులకి పంపిణీ చేయడం జరిగింది. డివిడెండ్గా మిగిలిన మొత్తాన్ని రిజర్వ్ నిధికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. సరే, ఒక లక్ష్యాన్ని 5 సంవత్సరాల క్రితమే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ ఏడాది అంటే 2020 మార్చి నాటికి బ్యాంకు 50 బ్రాంచ్లకి చేరుకోవాలని, 6,000 కోట్ల లావాదేవీలకు చేరుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం, రుణాలు డిపాజిట్లు కలిపి. అయితే 50 బ్రాంచ్లు అనేవి 2018 జనవరి నాటికే పూర్తి చేసుకోగలిగిన ఈ 6,000 కోట్ల లక్ష్యం అనేటువంటిది 2020 మార్చి నాటి వరకు టైం ఉంది. అయితే ఇవాళ ఆర్థిక మందగమనం నేపథ్యంలో కూడా మొన్న జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో 100 మంది ప్రతినిధులు అందరూ కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరం కార్యోన్ముఖులు కావాలనేటువంటి లక్ష్యాన్ని మహాజనసభ నిర్దేశించుకుని ఈనాటికైతే
5,400 crore బ్యాంక్ యొక్క కార్యకలాపాలు చేరుకుని రానున్నటువంటి 6 మాసాల కాలంలో మిగతా లక్ష్యాన్ని పూర్తి చేసుకుని 6,000 crore లక్ష్యాన్ని బ్యాంకు చేరుకోగలదనేటువంటి అభిప్రాయంతో పాలకవర్గం దృఢంగానే ఉందని చెప్పి మనవి చేస్తాం. అయితే ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం జరుగుతాం. బ్యాంకు కొత్తగా బ్రాంచ్లు ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్కి 2 సంవత్సరాలుగా దరఖాస్తులు చేసినప్పటికీ మరొక 8 బ్రాంచ్లు ప్రారంభించడానికి ఇప్పటికే బ్యాంక్ యొక్క దరఖాస్తులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి ఏ అర్బన్ బ్యాంక్కి కూడా కొత్తగా బ్రాంచ్లు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వలేదు. ఏమి చెప్తున్నారంటే ఆ బ్యాంకు బ్రాంచ్లు ప్రారంభించడానికి అవసరమైనటువంటి నిబంధనల్ని మారుస్తున్నామని చెప్తున్నారు.